నమస్కారం గంపా నాగేశ్వర. చాలామంది ప్లాట్ కొనండి లేదు అని అంటే ప్లాట్ అన్నా కొనండి, ఫ్లాట్ అన్నా కొనండి, భూమి అన్నా కొనండి, పలానా చోట ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి అని అంటే లేదండి మాకు వాటి మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, హౌసింగ్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేసేంత లేదు, మేము ఎక్కడో బ్యాంక్లో డిపాజిట్ చేసుకుందాం అనుకుంటున్నాం, లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము, లేదంటే వేరే చోట దీని మీద ఇన్వెస్ట్ చేస్తాం థింగ్స్ మీద. కొంతమంది కొన్ని జనరల్ ప్రాపర్టీస్ అంటే మెటీరియలిస్టిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు తప్ప, రియల్ ఎస్టేట్లో చాలామంది మేము సేల్ చేద్దాం అనుకున్నా కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించినటువంటి క్లయింట్స్ ఉంటారు, అటువంటి వాళ్ళని కూడా హ్యాండిల్ చేసి అది ఖచ్చితంగా కొనేలా చేయాలి అని అంటే ఎలా ఇంపార్టెంట్ టిప్ చెప్పేసేస్తున్నాను మిత్రులారా. ఎస్, ఆబ్జెక్షన్ హ్యాండిల్ ఎలా చేయాలి? ఏది కూడా ఈజీగా అమ్ముడు పోదండి. మీరు బంగారం అమ్మాలన్నా అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం అది ఒక గుండు బాసు చెప్తా ఉంటాడు. అంటే అర్థమైందంటే బంగారం అమ్మాలన్నా చెప్పాలే, బంగారంకి అమ్మడం ఏందండి, బంగారం పోయి కొనుక్కోవచ్చు కదా. పెద్ద పెద్ద సంస్థలు ఇన్సూరెన్స్ అమ్ముతూ ఉంటాయి, వాళ్ళు కూడా యాడ్స్ ఇస్తున్నారు. ఎందుకు పెద్ద సంస్థ కదా, వచ్చి కొనుక్కోవచ్చు కదా. ఏదన్నా మంచి చెప్పాలంటే ఈజీ కాదు, చెడు చెప్పడం చాలా ఈజీ. మంచి చెప్పాలంటే చాలా ఈజీ కాదండి. మందుకనే చెప్తున్నావు మంచి మైకులు చెప్పాలి, చెడు చెవులు చెప్పాలి. అది మంచి మైకులు చెప్పాలంటే 10 మందిని కలవాలి. అది కలిసిన తర్వాత మీరు చెప్పినట్టుగా నాకు వద్దండి, ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనాలి, అది కొనాలి, ఇది ఓకే, ఇప్పుడు యూ పర్చేజ్. అందుకని ఒక పవర్ఫుల్ ఎకనామిక్లో ఒక సూత్రం ఉందండి, ఎకానమీలో డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, ఎస్, కీప్ ఇన్ డిఫరెంట్. ఓకే, అప్పుడు ట్రేలో ఉందనుకోండి పగిలిపోవు, అన్ని వదిలేస్తాను పగిలిపోతాయి, అక్కడే బంగారము, అక్కడే వెండి, అక్కడే అన్నీ. అట్లా కాదండి, బంగారం కొనండి, ఫ్రిడ్జ్ కొనండి, టీవీ కొనండి, ప్లాట్ కొనండి. ఇవి ఫ్రిడ్జ్ 5 ఏళ్ళ తర్వాత దాని వాల్యూ 0 అవుతుంది, 10 ఏళ్ళ తర్వాత 0 అవుతుంది. ఓ కారు కొన్నారనుకోండి, 13 లక్షలు 20 లక్షలు కారు కొన్నారనుకోండి, 5 ఏళ్ళ తర్వాత సగం అవుతుంది. 5 ఏళ్ళు ఏంటండి, షోరూమ్కి వెళ్ళి దింపండి నంబర్ రాగానే పడిపోతుంది నంబర్. షోరూమ్కి వెళ్ళి బయటకు రాగానే నంబర్ రాగానే మీ కారు రేటు 20% తగ్గిపోతే చూడండి, కారు కొనద్దని కొనండి. ఓకే, ఏదైనా సరే, అందుకోసమే ఏం చెప్పొచ్చు అంటే ల్యాండ్ కొన్నామనుకోండి, ఇంతవరకు నాకు చెప్పండి ప్లాట్స్ కొన్న వాళ్ళు, ఓకే అపార్ట్మెంట్స్ కొన్న వాళ్ళు రేట్ తగ్గిందా? రోజు కింద పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ వాల్యూ పెరుగుతుంది అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో అయితే. ల్యాండ్లో అయితే అలా పెరుగుతూ ఉంది జనాభా కాబట్టి అలా పెరుగుతూ ఉంటుంది రేట్. ఎప్పుడు కూడా ఏ రేటుతో చూసినా సరే నీ బ్యాంక్ వడ్డీ కంటే, నీ మ్యూచువల్ ఫండ్స్ కంటే అన్నిటికంటే ఎక్కువ వస్తుంది ఇక్కడ. అది మనం కన్విన్స్ చేసి చెప్పగలగాలి. చెప్పాలంటే ఏం తెలుసా, నువ్వు నమ్మింది వేరే వాళ్ళు నమ్మాలి బాస్. అంటే ఫస్ట్ నువ్వు కొనాలి. నువ్వు కొన్న తర్వాత అంటే డబ్బులు ఉంటాయి చెప్తున్నావు. సో మీరు కొన్నది వాళ్ళకి చూపించిన డాక్యుమెంట్ దే విల్ బిలీవ్ యూ, నెంబర్ వన్. లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎలా అండి, పవర్ఫుల్ మార్కెటింగ్ ఏం తెలుసా, టీవీ మార్కెటింగ్ కూడా కాదు, టీవీతో వచ్చింది పవర్ఫుల్ మార్కెటింగ్ అయితే కావచ్చు. న్యూస్ పేపర్ అయితే చదవడం మానేశారు జనం. ఓకే, సోషల్ మీడియా బాగానే ఉంది, బోల్డ్ అండ్ ఛానల్స్ అయిపోయినాయి. ఓకే, ఎవరు చేసుకుంటున్నారు. పవర్ఫుల్ మార్కెటింగ్ తెలుసా, మౌత్ పబ్లిసిటీ అండి. నేను వెళ్ళొచ్చాను, నువ్వు వెళ్ళు, నేను కొన్నాను, నువ్వు కొన్ను, పవర్ఫుల్ అండి. వన్ కస్టమర్, వన్ సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ బ్రింగ్ 100 కస్టమర్స్ ఇన్ 1 ఇయర్. ఒక్క కస్టమర్ సాటిస్ఫై అయితే 10 మందిని తీసుకొస్తానండి. అది ఎలా, అది మీరు చేయాలి, అది మీరు మాట్లాడగలగాలి, వాళ్ళతో కంటాక్ట్ చేయగలగాలి, వాళ్ళ బర్త్డే తీసుకోవాలి, వాళ్ళ మ్యారేజ్ తీసుకోవాలి, వాళ్ళతో టచ్లో ఉండాలి, పండగ గ్రీటింగ్ పంపాలి. ఎప్పుడు తొందరపడొద్దండి. ఈ మధ్యలో ఒక రియల్ ఎస్టేట్ యజమానితో మాట్లాడుతున్నప్పుడు భలే జరిగిందండి ఒక సంభాషణ. అతని దగ్గర ఒక టాప్ ఉన్నాడండి, ఆయన టాప్ అంటే వారంకు 78 లాక్స్ సంపాదిస్తుంటాడు. అతను నా త్రూ పరిచయం అనుకుంటా కంపెనీకి. అన్న ఒక మంచి విషయం జరిగింది అన్నాడు. అదే ఏమైంది చెప్పన్నా. ఏం లేదన్నావు, నేను మొన్న వెళ్ళగానే ఒక అతను ప్లాట్ తీసుకున్నానా, ఏమన్నాడు తెలుసా కొన్నతను, బాబు నువ్వు రాకముందు నా దగ్గర 100 మంది తిరిగారు, 100 మంది దగ్గర ఏమోలే, నీ శుభముహూర్తము, నీ ముహూర్తం బాగుంది ఈరోజు, నీ గడియ బాగుంది, నువ్వు లేచిన ఎవరి ముఖం చూసావో ఈరోజు నేను కొంటున్నాను, ఎంత రేటో చెప్పు, సంతకం పెట్టి చెక్ ఇచ్చేశారు సార్, హ్యాపీ ఉన్ సార్ అన్నాడు. అసలు సీక్రెట్ చెప్పన్నా, అసలు సీక్రెట్ ఏంటంటే 100 మంది వెళ్ళారు కదా, ఆ 100 సార్లు వెళ్ళింది ఈయననే. అంటే 100 సార్లు వెళ్తే ఒకసారి అమ్ముడు మీద ఒకసారి కావాలంటే, అంటే దాని అర్థమైంది 100 సార్లు అతనికి ఎవరో వచ్చారు కదా, ఏ టైంలో ఎవరు మైండ్ మారుతో నీకేం తెలుసు బాస్. డబ్బు ఉండి కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతారు కొంతమంది, భయపడుతూ ఉంటారు, దాన్ని మనం జాగ్రత్తగా చెప్పగలగాలి, రైట్. దాని తర్వాత మీరు దాని బెనిఫిట్ చెప్పగలగాలి, అక్కడ ఏ రా ఉందో చెప్పగలగాలి,
ఎక్కడ కొన్నా ఎక్కడ అమ్మినా నా యొక్క స్ట్రాంగ్ రికమెండేషన్ టు మై డియర్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్, అడ్వైజర్స్, ఏజెంట్స్, బిజినెస్ పార్ట్నర్స్, మీ ల్యాండ్ ఎక్కడైతే చేస్తున్నారో ఫస్ట్ పేపర్స్ కరెక్ట్ చూడండి బాస్, లీగల్ డాక్యుమెంట్స్ కరెక్ట్ చూడండి, లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ చూడండి. ఎందుకంటే రేపు అమ్మిన తర్వాత ఇతను అమ్ముకొని వెళ్ళిపోవచ్చు, ఆ ఓనర్ ఎవరు దాన్ని వెంచర్ ఇచ్చారు, నీ పట్టుకుని నిన్నే పట్టుకుంటారు కస్టమర్. సరిగ్గా చూడండి. రెండోది, అక్కడ రోడ్స్ ఉన్నాయా? మినిమం సీసీ రోడ్స్ ఉండాలండి. ఉన్నాయా? ఎందుకంటే తార్ రోడ్డు 2 వర్షాలకి ఎగిరిపోతుంది. ఏ ఇల్లు అయినా 5 ఏళ్ళు కట్టుకోరండి ఎవరు కూడా, ఇక్కడైనా 5 ఏళ్ళు కట్ట, 5 ఏళ్ళు 2 వర్షాలకి ఎగిరిపోతుంది. అక్కడ మొక్కలు ఉన్నాయా? డ్రైనేజ్ వ్యవస్థ ఉందా? యాజ్ పర్ రెరా నామ్స్ ప్రకారం కరెక్ట్ ఉందా? యాజ్ పర్ హెచ్ఎండిఏ ప్రకారం కరెక్ట్ ఉందా? ఇవన్నీ మీరు సాటిస్ఫై అయిన దానికే తీసుకెళ్ళండి కస్టమర్ను. కస్టమర్ తీసుకెళ్తేప్పుడు ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్లో కూర్చుంటారండి, వెళ్తూ ఉంటారు అన్న ఇప్పుడు ఈ పార్టీ వస్తుందా ఆ పార్టీ వస్తుందా, మీరు ఏదో పార్టీ గురించి చెప్తారు, నేను ఇప్పుడు చెప్తే బాగుండదు ఏదో పార్టీ. ఇతను ఆ పార్టీకి సంబంధించేవాడు, కార్ దిగు అంటాడు, ఏం మాట్లాడదు. ఏం మాట్లాడాలి? మీరు తీసుకెళ్ళిన సందర్భం ఏంది? అదే, దాని గురించే మాట్లాడండి. అక్కడ ఏరియా గురించి మాట్లాడండి, దాని గురించి మాట్లాడండి, సినిమాల గురించి అలాంటి గురించి మాట్లాడకుండా ఫోకస్గా ఉండాలి. వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి, ఉన్నందుకు చెప్పాలి. రాంగ్ అస్సలు చెప్పొద్దండి. రాంగ్ ఒకసారి చెప్పారా అతనే కాదు ఇంకా 10 మంది ఆపేశారు మీ దగ్గర రావడం. కాబట్టి దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో యూ డ్యూ ది బిజినెస్, ఎక్స్ట్రాడనరీ బిజినెస్ చేయొచ్చండి, చక్కని బిజినెస్ చేయొచ్చు. 100లాది టిప్స్ ఉన్నాయి, 35 ఏళ్ళ 7 నెలల అనుభవం ఉంది, 100లాది మంది కరోడ్పతిలుగా, 100లాది మంది 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఇలా ఉన్నారండి నా దగ్గర. నా దగ్గర అంటే ఐ డోంట్ డూ ఎనీ రియల్ ఎస్టేట్ బిజినెస్, నేను చేయను, ఐ ఓన్లీ కోచ్. మీరు అనొచ్చు గంప గారు మీరు అందరు చెప్తారు మీరెంత సంపాదించారు, సింపుల్ చెప్పాలా? సచిన్ టెండూల్కర్ వారి కోచ్ పేరు చెప్పండి, కింద టైప్ చేయండి చూద్దాం. సచిన్ టెండూల్కర్ వారి కోచ్ పేరు నేర్పించారు కదా, సచిన్ టెండూల్కర్కు నేర్పించింది రమాకాంత్ అచలేకర్. ఓకే, రమాకాంత్ అచలేకర్ పేరు నేను చెప్తే కానీ చాలామంది తెలియదు మీకు, కానీ సచిన్ టెండూల్కర్ పేరు అందరూ తెలుసండి. ఎప్పుడు కూడా ఆట నేర్పించిన వాడు అక్కడే ఉంటాడు, ఆట నేర్చుకున్నవాడు ఎక్కడో వెళ్తాడు. నేను ద్రోణుని రోల్ వేస్తున్నాను. ద్రోణుడు అర్జునుడు గెలిచాడు, ద్రోణుడు ఓడిపోయాడు అర్జునుడు గెలిచాడు, నేర్పించినవాడు గెలిచాడు. నేను బాగానే ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, మిమ్మల్ని శ్రీమంతులుగా, మిమ్మల్ని కరోడ్పతులుగా, మిమ్మల్ని అద్భుతంగా తయారు చేసే పూచి. నేను సలహాలు ఇస్తానండి, మీరు చేయబట్టుకుని నడిపించలేను. ఓకే, ఇఫ్ యు హావ్ దట్ డిజైర్, ఇఫ్ యు హావ్ దట్ విల్, జాయిన్, లైఫ్ విల్ బి చేంజ్డ్ బాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, అటు లీడర్షిప్ మీద కానివ్వండి లేదంటే రియల్ ఎస్టేట్ మీద, ముఖ్యంగా చాలామంది మీరు చెప్తున్నటువంటి కంటెంట్ని బట్టి ప్రతి ఒక్కరూ ఓన్ ఆంటర్ప్రెన్యూర్స్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్లో దిగాలి అనుకున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఆన్లైన్లో క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు, ఓకే, అటువంటి వాళ్ళు మీ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఎలాగ? చాలా సింపుల్ అండి. మనము ఏ పని చేయాలన్నా పని ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఒక డాక్టర్ కావాలంటే వాళ్ళని ప్రాక్టీస్ చేయాలండి, ఔట్సర్జన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అదే రకంగా ఏ వృత్తినైనా తీసుకోండి, దాంట్లో కంపల్సరీ నేర్చుకోవాలండి. కానీ ఈ వృత్తిలో రావాలంటే కూడా నేర్చుకోవాలి. దానికోసమే నా అనుభవంతో నేను నా సహచర బృందం, నా టీం కలిసి మీకు పవర్ఫుల్గా నేర్పిస్తాం. ఎందుకోసం అంటే ఇన్వెస్ట్మెంట్ అండి, ఇది పెట్టుబడి పెట్టాలి, దీనికి లైఫ్ కోసం పెట్టుబడి పెట్టాలి. కొంత ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కట్టేస్తే మిగతా అన్ని మేము నేర్పిస్తాం. అయితే దీంట్లో ఏం నేర్పిస్తాం? ఫస్ట్ ఒక 5 నుంచి 10 రోజుల వరకు, డిపెండ్స్ ఆన్ ది గ్రూప్, ఆన్లైన్లో మీకు నేర్పిస్తాం. అంటే కొంతమంది అందరు డైరెక్ట్ క్లాస్ రూమ్కి రాలేరు కాబట్టి నేను నా సహచర బృందం, దీంట్లో సక్సెస్ సంపాదిస్తున్న వాళ్ళు, 1 కోటి రూపాయలు నెలకు సంపాదిస్తున్న వాళ్ళు, వాళ్ళతో మాట్లాడిస్తాను, మీకు టాప్ పీపుల్తో మాట్లాడిస్తాను, వాళ్ళ అనుభవాలతో మీకు షేర్ చేపిస్తాను, వాళ్ళ ఇబ్బందులు మీకు షేర్ చేపిస్తాను, వాళ్ళు ఎలా బాగుపడారో షేర్ చేపిస్తాను, వాళ్ళు ఎంత ఆనందంగా కూడా షేర్ చేపిస్తాను. అదే రకంగా దీని టెక్నిక్స్ ఉంటుందండి, ప్రాస్పెక్టింగ్, క్లోజింగ్, కోల్డ్ క్యాన్వాస్, డిజిటల్, ఇవన్నీ కూడా నేర్పిస్తాను మీకు నేను దీంట్లో ఆన్లైన్లో. ఆన్లైన్లో నేను నా సహచర బృందం, మా టీం నేర్పించిన తర్వాత ఒక్కరోజు, మినిమం ఒక్కరోజు మనం కలవాలండి. ఒక ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 to 6 వరకు కలవాలి. అది మాత్రము కంపల్సరీ, మీ ప్రయాణ ఖర్చులతో రావాలి మా దగ్గరికి. భోజనం మాత్రం పెడతారు, మిగతా రావాలి మీరు. దాని తర్వాత ఒక సండే, ఎనీ సండే నేను మీకు ఒక మెసేజ్ పంపిస్తాను. ఆ సండే నాడు రకరకాల సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సైట్స్ ఓనర్స్తోని, ఆ యొక్క వెంచర్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఆ సైట్స్ ఎలా విజిట్ చేయాలి నేను తీసుకెళ్తాను. ఆ సైట్స్ ఎలా ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పర్సనల్గా ఉండి,
లేదా నా నా ఫ్రెండ్స్ ఉంటారు, అది ఎంత డెవలప్ చేశారు, డెవలప్ చేసింది ఎలా ఉంది, ఈస్ట్ ఫేసింగ్ అంటే ఏంది, వెస్ట్ ఫేసింగ్ అంటే ఏంది, ఇది ఎక్కడ ఉంది, వాటర్ ఎందుకు అవసరమో, దీనికి ఏం అవసరమో, ఎలా పర్మిషన్ అవసరమా, మిగతా పర్మిషన్స్ అవసరమా, టోటల్ లీగల్గా ఉన్నాయని కూడా మీకు చెప్తాం అక్కడ. ఎందుకంటే తొందరలో రియల్ ఎస్టేట్ కోసం సర్టిఫికేషన్ కోర్స్ రాబోతుంది. ఒక ఇన్సూరెన్స్ కోర్స్ ఎలా ఉందో కంపల్సరీ ఆ రెరా ఎగ్జామ్ రాసిన వాళ్ళే ఫ్యూచర్ రాబోతున్నారు. కాబట్టి అది రాకముందే మీరు డబ్బు సంపాదించుకోండి. నేను ముందే నేర్పించిన తర్వాత మీరు ఎగ్జామ్ పాస్ అయిపోతారు ఆటోమేటికలీ. కాబట్టి ఫ్యూచర్లో నేను అమెరికా వెళ్ళానండి లాస్ట్ టైం, అక్కడ కంపల్సరీ రియల్ ఎస్టేట్ చేయాలంటే లైసెన్స్ ఉండాల్సిందే, ఎనిబడికి నాట్, ఇప్పుడు మనం ఎవరైనా చేయొచ్చు కదా. సో అలాంటి సిస్టమ్లు ఇక్కడ మన ఈ గవర్నమెంట్ ఇసుకురాబోతుందండి. ఆల్రెడీ రెరా యాక్ట్లో వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, తొందరలో ఎగ్జామ్ రాబోతుంది. కాబట్టి దాని మీద ప్రిపేర్ కండి బాస్. అప్పుడు ఓన్లీ లైసెన్స్డ్ పీపుల్ ఓన్లీ కెన్ సెల్. అప్పుడు ఈ ఉంగరాలు పెట్టుకొని, గొలుసులు పెట్టుకొని పెట్టుకొని, ప్యాన్ వేసుకొని, బొట్టు పెట్టుకొని తిరుగుతారు వాళ్ళందరూ, వాష్ అయిపోతారు. ఓన్లీ ప్రొఫెషనల్స్ ఉంటారు. నేను చెప్తున్నానండి, ఎంబీఏ చదువుకున్నారా రండి, బీబీఏ చదువుకున్నారా రండి, బీటెక్ చదువుకున్నారా రండి, హైలీ ఎడ్యుకేటెడా రండి. ఐ కెన్ గ్యారంటీ నీ శాలరీ కంటే ఎక్కువ సంపాదించే బాధ్యత నేను చూపిస్తాను ఇక్కడ. కాకుండా ఏంటంటే నేను చెప్పినట్టు చేయాలి. ఈ కోర్స్ తర్వాత నాగరాజు గారు ఒక 6 మంత్స్ వరకు అయిపోయింది కదా, మన క్లాస్ అయిపోయింది కదా, ఒక 6 మంత్స్ వరకు మంత్లీ 1 or 2 times నేను జూమ్ ద్వారా మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఇస్తుంటాను. 6 మంత్స్ అంటే మిమ్మల్ని 6 నెలలు దత్తత తీసుకుంటున్నాను, 6 నెలలు మీకోసం కష్టపడతాను. సో దిస్ ఈజ్ వన్ థింగ్ అండి. ఈ రకంగా ఆలోచించకండి బాస్, ఇన్వెస్ట్ చేయండి మీ లైఫ్ గురించి. ఐఎమ్ దేర్ విత్ యూ. అయ్యా ఈ ఉద్యోగం కోసం మాత్రం కాదండి, మీరు ఉద్యోగం ఇచ్చే విధంగా రావాలి ఇక్కడ. మీ దగ్గర 10 మంది రావాలి. ఇంతకుముందు చెప్పాను కదా ఒక జ్యూస్ బండి, ఆయన ఉద్యోగాలు 10 మందికి ఇస్తాడు, మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో. ఇది కూడా అంతే, మీరు జాబ్ కోసం ఇక్కడ ఉండదండి, ఉద్యోగాలు ఇక్కడ అవకాశాలు ఉండదు. కానీ ఉద్యోగం ఎలా ఇవ్వాలి, 10 మందికి ఎలా సంపాదించాలి, సెల్ఫ్గా నిలబడి మీ అంతా మీరు డబ్బు సంపాదించాలి, ఆ టెక్నిక్స్ నేర్పిస్తాం. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్. గుడ్ లక్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు గనక గంపా నాగేశ్వర్ గారిది ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా మీరు మీ కాంటాక్ట్ నెంబరు, మీ డీటెయిల్స్ ఏదైతే పెడతారో, ముఖ్యంగా కాంటాక్ట్ నెంబర్ పెట్టడం మర్చిపోవద్దు. క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ పెడతారు, ఖచ్చితంగా గంపా నాగేశ్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను మెసేజ్ని. అక్కడ నుంచి మీకు కాల్ ఫాలో అప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బీటెక్ చదవాలంటే 4 ఏళ్ళు, నేను బీటెక్ అగ్నిస్ట్ కాదు, ఎంత ఖర్చు అవుతుందండి, 4-5 లక్షలు అవుతుంది. ఓకే, ఎంబీబీఎస్ చదవాలంటే 5 ఏళ్ళు, ఎంత ఖర్చు అవుతుంది మీకు తెలుసు, ఎంత సంపాదన మీకు తెలుసు. ఏది చేసినా ఖర్చు అవుతుందండి, ఏది చేసినా స్పెండ్ చేయాల్సిందే, ఏది చేసినా మీరు ఫీజు కట్టాల్సిందే. అది దాంతో మీకు జాబ్ వస్తుందా, వృత్తిలో సెలెక్ట్ అవుతారో నాకు తెలియదు, కానీ మేము చెప్పింది కనుక ప్రాక్టీస్ చేస్తే, ఫాలో చేస్తే 100% డబ్బు సంపాదిస్తారు బాస్, అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. దిస్ ఐ వాంట్ టు సే.